వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత నియోజకవర్గం పుంగనూరులో షాక్ తగిలింది. వైసీపీకి పుంగనూరు మున్సిపల్ చైర్మన్ హలీం బాషా రాజీనామా చేశారు. తనతో పాటు 11 మంది కౌన్సిలర్లు రాజీనామా చేసినట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి సమక్షంలో మీడియాకు తెలిపారు. పెద్దిరెడ్డి ఇలాకాలో పదవి మాత్రమేనని, అధికారం ఉండదని బాషా విమర్శించారు. త్వరలో టీడీపీలో చేరుతానన్నారు. నా వాయిస్ వినపడడం లేదు నా, ప్లీజ్ గట్టిగా మా. అలాగే ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి, వివిధ శాఖల్లో ఉన్న నాయకులకి, అలాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ గత 3 సంవత్సరాలుగా పౌరులు అలాగనే ప్రజలకి ఈరోజు గౌరవం ప్రజలు అనుభవం ఉన్న సీఎం కాబట్టి వారి ఆధిపత్యంలో ఇక్కడ పొల రావణ సహాయకాంతనాలతో వారి పుంగనూరు పట్టణంలో పుంగనూరు పట్టణ ప్రజలకి, అలాగే పుంగనూరు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు తన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నాతో పాటు త్వరలో టీడీపీ పుంగనూరు పట్టణ అభివృద్ధికి, అలాగే పుంగనూరు పట్టణ ప్రజలకి ప్రతి ఒక్కరికి వెళ్ళబోకుండా ఆయన సంతానాలతో. Thank you.